ఆత్మ తీయటం ఎంత కష్టమో రిలీజ్ చేయడం అంత కష్టమని అందరూ అనుకుంటారు. కానీ ఓ చక్కటి డేట్ ప్లాన్ చేసుకుంటే సినిమా రిలీజ్ చేయకుండా సునాయాసం అని చెప్పి నేను చెప్తున్నా. అలాగే నేను భీమవరం ట్యాక్స్ బ్యాంకులు అనేక సినిమాలు తీసి ఈ చిన్న సినిమాలు మంచి సినిమాలు రిలీజ్ చేయడం థియేటర్లు దొరకని పరిస్థితి కొంతవరకు ఉన్నా చక్కగా పక్కగా ప్లాన్ చేసుకుంటే మాత్రం అన్ని చోట్ల థియేటర్లు దొరుకుతాయనేది నా నమ్మకం. అలాగే నేను ఇంతవరకు నిర్ణయం చేశాను. ఆ ఉద్దేశంతో మా మిత్రుడు విజయ్ గారు ఈ సినిమా తీస్తానన్నప్పుడు ఉపేంద్ర గారికి కన్నడలో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంత మార్కెట్ ఉంది, డెఫినెట్గా సినిమాలో కంటెంట్ ఉంటే గ్యారంటీగా సినిమా ఆడుతుందని చెప్పి నేను ఆయనకి పుష్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఈ సినిమా రిలీజ్ చేయడానికి మా భీమవరం ట్యాక్స్ బ్యానర్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టి రిలీజ్ చేస్తున్నాం. రేపు 24వ తారీఖున రాజాది రాజా అనే సినిమా తెలంగాణలో రిలీజ్ చేస్తూ ఈ సినిమాని ఒకటో తారీఖు కానీ ఫస్ట్ వీక్ కానీ మంచి డేట్ చూసి మనం సినిమా రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఈ సినిమాకి 150 నుంచి 170 థియేటర్లు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అందువల్ల ఒక సినిమాకి పెద్ద సినిమా కూడా కోట్లు పెట్టిన సినిమా కూడా మెయిన్ థియేటర్ దొరకని పరిస్థితుల్లో మనం అనుకున్న డేట్కి వేయడం కంటే ఏ రోజు థియేటర్ దొరుకుతాయో ఆ రోజు సినిమా రిలీజ్ చేసుకోవడం బెటర్. ఇది ఎందుకంటే ఆల్రెడీ కన్నడలో ప్రూవ్ అయిన సినిమా ఇది శివం పేరుతో. కాబట్టి ఈ సినిమాకి పలానా డేట్ వేయాలని మన రూల్ ఏం లేదు. ప్రతి వారానికి 7 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నా ఫ్రెండ్స్ నాకు వెల్ విషెస్ విజయ్ అండ్ మహేష్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం, అలాగే నాకు మంచి మిత్రుడు శ్రీనివాసరాజు గారి డైరెక్షన్లో ఈ సినిమా నేను చూడడం కూడా జరిగింది కన్నడ ఫిల్మ్. సో డెఫినెట్గా ఇక్కడ కూడా విజయవంతం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పూ డైరెక్టర్ దండపల్లి అనే ఫిల్మ్ ఎంత సక్సెస్ అయింది అందరికీ తెలిసింది, అది తెలుగులో కానీ కన్నడలో కానీ డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీనివాసరాజు గారు. అలాగే ఫస్ట్ టైం రామకృష్ణ గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. డెఫినెట్గా అంటే మీరు అంటే ముందు వస్తే చిన్న సినిమాలు హ్యాపీగా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే కనుక డెఫినెట్గా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. ఎనివే సినిమా మొత్తం నటించిన నటీనటులు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రీ డేస్ చూస్తాం చాలా బాగున్నాయి. అంటే ఉపేంద్ర గారి సినిమాలు అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరికీ తెలిసి ఉంటే రా కానీ ఏ కానీ ఇంకా లాట్ ఆఫ్ ఫిలిమ్స్. సో అది కన్నడలోనే చూస్తాను మళ్ళీ తెలుగులోనే చూస్తాను అండ్ అన్ని మీకు తెలిసినట్టుగానే వెరీ డిఫరెంట్ చాలా మాసిగా ఉంటాయి. సో ఇది కూడా మాసిగా అట్ ద సేమ్ టైం స్టైలిష్గా ఉన్నాయి ట్రైలర్స్. అండ్ అలాగే శ్రీనివాసరాజు గారికి దండపల్లి చేసాను మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద సక్సెస్ అయిందో. సో ఇది కూడా దానికంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు బాగా అభివృద్ధి చేసింది విజయ్ గారు అండ్ మహేష్ గారు ఇద్దరు ఇది తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాను. సో విష్ దమ్ ఆల్ ది వెరీ బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే రామకృష్ణ గారికి ఎప్పటి నుంచో తెలిసిన, సో ఫర్ ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానని చెప్పారు. సో పెద్ద సక్సెస్ అయ్యి అండ్ టీమ్కి మీ అందరికీ కూడా ఫిలిం లక్ తెచ్చిపెట్టాలి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. దొండిపాలెం సెన్సేషనల్ నటించిన శ్రీనివాసరాజు గారు ఈ సినిమా డైరెక్షన్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని భీమవరం టాకీస్ మీద రామ్ సత్యనారాయణ గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్. ఐ విష్ దెమ్ గుడ్ లక్ టు దెమ్ అండ్ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ అండ్ దే షుడ్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ. ఈ సినిమా తెలుగుకు రావడం, తెలుగులో డబ్ చేయడం వెరీ హ్యాపీ. అండ్ ఖచ్చితంగా ఒకటైతే అందరూ చెప్పగలను, దిస్ ఫిల్మ్ నెవర్ డిసప్పాయింట్స్ యూ. ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో ఉంటుంది నాకు తెలీదు, బట్ ఖచ్చితంగా ఈ సినిమా అందరూ నచ్చుతుందని నాకు చెప్తున్నాను. శ్రీనివాసరాజు గారు మాకున్న ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి మిత్రులు ఒకడైన ఆయన కన్నడ డైరెక్టర్గా మాత్రమే కాదు, ఆయన తెలుగులో మన పూరి జగన్నాథ్ గారు, రవిరాజ పెన్సెట్ గారి దగ్గర పనిచేశారు. దండుపాల్యం సినిమాతో మొత్తం సౌత్ ఇండియా అంతా సెన్సేషన్ క్రియేట్ చేశారు. నేను రెగ్యులర్గా ఆయన కన్నడ సినిమాలను వర్క్ చేస్తుంటాను. అలా మేము పనిచేసిన ఈ శివం సినిమా కన్నడంలో టైటిల్ దగ్గర నుంచి కూడా చాలా కాంట్రవర్షియల్ అయింది. అసెంబ్లీలో కూడా ఈ సినిమా గురించి చాలా చర్చలు వాదోపవాదాలు జరిగాయి. బట్ ఇది ఫక్త్ కమర్షియల్ సినిమా, బట్ ఓ ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్లో ఉండే సినిమా. ఈ సినిమా కన్నడంలాగే తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరాజు గారు దండుపాలెం ఎంత పెద్ద హిట్, ఈ సినిమా కూడా డెఫినెట్గా కన్నడ కన్నా ఇంకా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే భీమవరం టాకీస్ మీద మొదటిసారిగా రామ్ సత్యనారాయణ గారు మా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆయనకి మంచి డబ్బు రావాలి, అలాగే మాకు కూడా ఇవ్వాలి. మీరు ఒకరే ఆల్ ది బెస్ట్ రామ్ సత్యనారాయణ గారు.